హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మహానటి టాక్స్. నా ఛానల్ మసాలు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇప్పుడు మేము ప్రజెంట్ ఎక్కడ ఉన్నామంటే నంద్యాలలో ఉన్నాం. నంద్యాల నుంచి 30 కిలోమీటర్స్ దూరంలో ఓంకారం అనే ప్లేస్ ఉందన్నమాట. ఆ ప్లేస్ చూడటానికి మేము నా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి నేను వెళ్తున్నాను. నేను అలాగే అక్కడ రూట్ ఎలా ఉంది, అక్కడ గుడి ఎలా ఉంది అనేది మనం చూద్దాము. మీరు ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మీరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ అండ్ సపోర్ట్ మీ. ఓకే ఫ్రెండ్స్, మరి వెళ్ళిపోదామా. మా అత్తయ్య, మా పెద్దమ్మ వాళ్ళు ఇదేనండి మేము పోయే కారు. ఇది ఒక కాలనీ అన్నమాట, చిన్న కాలనీ. ఇక్కడ ఉంటారు మేము గుడి దగ్గరకు వచ్చేసామండి. మా బ్యాక్ సైడ్ ఉంది టెంపుల్, మనం వెళ్దాము. గుడి ఎంట్రన్స్ అన్నమాట. మనము ఇలా ఎంటర్ అవ్వగానే ఇక్కడ పెద్ద చెట్టు అన్నమాట, జివ్వి చెట్టు అంటారు దీన్ని. పెళ్ళిళ్ళు కాకపోయినా పెళ్ళిళ్ళు అయ్యేటప్పుడు దీన్ని తీసుకెళ్ళి పూజ చేస్తారన్నమాట. ఈ జివ్వి చెట్టును తీసుకెళ్ళి ఇక్కడ నాగులు అన్ని ప్రతిష్ఠించారు. గణపతి, నాగులు, అలాగే ఒక ఋషి కూడా ఉన్నారు. ఇక్కడ ఆంజనేయ స్వామి కూడా ఉన్నారన్నమాట. ఈ చెట్టు లోపలే ఉన్నారు చూడండి ఆంజనేయ స్వామి. అలాగే ఇక్కడ
శివయ్య స్వామి ఉన్నారు, అమ్మవారు ఉన్నారు, నంది పెద్ద చెట్టు అండి. జివ్వి చెట్టు మాత్రం చాలా పెద్దది అనమాట. ఇది జివ్వి చెట్ట మారేడి చెట్ట అనేది తెలియదు కానీ, బట్ జివ్వి చెట్టు లాగే ఉందన్నమాట ఈ చెట్టు. ఎన్నేళ్ల క్రితం ఉందో తెలియదు కానీ చాలా పెద్ద చెట్టు. ఆంజనేయ స్వామి కూడా ఉన్నారన్నమాట. మరి అలాగే వస్తే ఇక్కడ చూసారంటే నవగ్రహం, నవగ్రహాలు చూసారా? ఏ రథంలో నవగ్రహాలని ఇక్కడ ఎంత బాగా పెట్టారో, రథంలో ఉన్నారన్నమాట నవగ్రహాలన్నీ. స్వామి వాళ్ళందరూ ఇట్లా రథంలో ఉన్నారు. సూర్యభగవానుడు 7 అశ్వాలతో రథాన్ని సృష్టించారు. ఎంత బాగుంది చూడండి గుడి. ఇది త్రేతాయుగం నాటిదండి, రాముల వారి కాలం నాటిది అనమాట ఈ టెంపుల్, ఓల్డ్ టెంపుల్. ఇక్కడి నుంచే ఓంకారం పుట్టిందని ఒకటి ప్రతీక అనమాట. ఇంతకుముందు మన పూర్వీకుల వాళ్ళ దాంట్లో అయితే 2-4 కిలోమీటర్స్ వరకు కూడా సౌండ్ వినిపించేదంట, ఓం అని. ఇక్కడ కోనేరు ఉందన్నమాట. ఇక్కడ కార్తీకాలు ఆ టైంలో చాలా బాగా ఉత్సవాలు చేస్తారు స్వామికి. చుట్టూ చూడండి ఎంత ప్లేస్ ఉంది స్వామికి. చెట్లు కూడా అసలు ఎంత బాగున్నాయంటే అంత పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. ఇది మీ కనిపిస్తున్న మెయిన్ టెంపుల్ అన్నమాట స్వామివారు ఉన్నది. కార్తీక మాసంలో బాగా జనాలు వస్తారు కాబట్టి ఇక్కడ అన్ని ఇలా కట్టారు. ఓకే స్వామి, ఇలా గుడి చుట్టూ ఇలా అంటే పూర్వం చిన్న గుడి ఉంది, మళ్ళీ ఆ తర్వాత అందరు కలిసి ఇలా పెద్దగా కట్టించారు స్వామివారికి ఆలయాన్ని. అమ్మవారి గోపురం అంటే అది అయ్యవారి గోపురము, స్వామివారిది ఇది అమ్మవారి గోపురం.
ఓంకారనాదం ఇక్కడి నుంచే మొదలైందండి. ఓం అనే శబ్దం ఇక్కడి నుంచే మొదలైందన్నమాట. తైత్రాయుగం అంటే రాముల వారి కాలం నాటి దేవాలయం. ఆ తైత్రాయుగంలో గర్భాలయం నుంచి ఓం ఓం అనే శబ్దం వినిపిస్తుండగా సిద్ధమాహనుడు అరణ్యంలో తపస్సు కోసం తిరుగుతుంటారు. ఇక్కడ తపస్సు చేయాలని తిరుగుతుండగా అప్పుడు రాముల వారు కూడా అరణ్య వాసం చేస్తూ ఉంటారు. సిద్ధ మహర్షులు వెళ్ళి రాముల వారిని అడుగుతారు, స్వామి మేము తపస్సు చేయాలనుకుంటాం, ఇక్కడ విశేషం ఉంటుందని అడిగితే అప్పుడు స్వామి వారు చెప్తారు అక్కడ ఓంకారనాదం మొదలైంది, అక్కడికి వెళ్ళి మీరు తపస్సు చేయండి అని చెప్తారు. అప్పటి నుంచి క్షేత్రానికి ఓమనే నాదం మొదలైనది వల్ల క్షేత్రానికి ఓంకారం అనే పేరు ఏర్పడింది. సిద్ధ మహర్షులు ఒక సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత స్వామివారు ప్రత్యక్షమై ఏం కావాలని కోరుకుంటే స్వయంభుగా వెళ్చమని కోరుకుంటారు సిద్ధ మహర్షులు. సిద్ధ మహర్షులు తపస్సు చేసినందువలన స్వామి సిద్ధేశ్వర స్వామి పిలుస్తారు. ఓమన నాదం ఇక్కడ ఉంటుంది కాబట్టి క్షేత్రానికి ఓంకారం అని పేరు వచ్చింది. అందుకని ఓంకార సిద్ధేశ్వర స్వామి అని పిలుస్తారు స్వామి. అది విశేషం అంటే ఇక్కడ అంటే సుమారు చూసారు కదండి టెంపుల్ ఎంత అద్భుతంగా ఉంది కదా. ఇలాంటి మరెన్నో వీడియోలతో మీ ముందుకు రావాలని ఆశిస్తూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. ఓకే అండి, నమస్తే.